హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటి అని అంటే M2. చాలామందికి అండ్ JNTU, కాకినాడ JNTU, హైదరాబాద్ JNTU, అనంతపురం, గాజువాక, విజయనగరం, ప్రతి ఒక్కరికి మన TS అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్లో ఉన్న అన్ని యూనివర్సిటీస్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి M2. ఈ M2 R22, R23 సిలబస్ చెప్పడం జరుగుతుంది. ఇది ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్. ఏంటంటే ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్ బెట. మీరు ఇప్పటివరకు మనం నార్మల్గా ఏంటిది ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటో మీకు తెలుసు. సపోజ్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏ ఫార్మాట్లో ఉంది అంటే d to the power of ny by dx power n minus 1 plus p1 into d to the power of n half n minus 1 y by dx power n minus 1 plus t2 p2 d to the power of n minus 2 y upon dx power n minus 2, so on. Yela anta idi pn, so on pn of x into y is equal to q of x form lo unte deenni nenu nth order లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అంటాను బేటా. ఎందుకని మనం ఆల్రెడీ చూసాము వాట్ ఈజ్ అవర్ ఫస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఏంటిది అది? dy బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఆర్డర్ ఎంత? హయ్యెస్ట్ డెరివేటివ్ ఈజ్ కాల్డ్ ఆర్డర్. హయ్యెస్ట్ పవర్ ఆఫ్ ది హయ్యెస్ట్ డెరివేటివ్ ఈజ్ కాల్డ్ డిగ్రీ. అంటే ఇది ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అదే ఫార్మాట్లో ఇక్కడ చూస్తే వాట్ ఈజ్ ద హయ్యర్ ఆర్డర్ బెటా? హియర్ ఆర్డర్ ఈజ్ ఎన్. వాట్ ఈజ్ ద డిగ్రీ? డిగ్రీ ఈజ్ 1. అంటే దిస్ ఈజ్ ద ఎన్త్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, మనకి సింగిల్ ఆర్డర్ ఇచ్చినప్పుడు అంటే ఏంటిది? ఫస్ట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు వి నో దాట్ లీనియర్ బెర్నౌలీ యూస్ చేశాము, అవునా? కానీ ఇక్కడ ఎంత్ ఆర్డర్లో మనకు సిలబస్లో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్లో మనకున్నది ఏంటంటే సెకండ్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది బేట. అది ఎలా ఉంటుందని అంటే చూడండి, మనకున్నటువంటి సిలబస్ సెకండ్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్స్ మీకు ఉంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటి అని అంటే అసలు ఈ యూనిట్ ఏ ఒక్కరూ వదిలిపెట్టొద్దండి. చాలా ఈజీగా ఫుల్కి ఫుల్ మార్క్స్ స్కోర్ అవుతాయి. లైక్ మీరు ఎలా అంటే ఫ్యాక్టర్స్ ఎలా అయితే కనుక్కుంటారో, ఐ మీన్ నార్మల్ ఈక్వేషన్స్కి అంత ఈజీగా ఉంటుంది, ఆడుకున్నట్టే ఉంటుంది. కాబట్టి మిస్ చేయొద్దు బేట. నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేయండి. వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే డిస్క్రిప్షన్లో మన ఓల్డ్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, అది ఫాలో అవ్వండి. అక్కడ ఇంకా స్లో మోషన్లో కూడా చెప్పడం జరిగింది, కొంచెం ఇక్కడ స్పీడ్ పెంచుతాను. ఇక్కడ ఏంటి అని అంటే సెకండ్ ఆర్డర్ మనకి ఇందులో ఉంది. సెకండ్ ఆర్డర్ నేర్చుకోవడానికి ముందు ఈ ఎంత్ ఆర్డర్లో ఈ డి పవర్ ఎన్ డిఎక్స్ పవర్ ఎన్ నేను ఏమంటాను? డి టు ది పవర్ ఆఫ్ ఎన్. దీన్ని ఏమంటాను? డి టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1. ఇక్కడ ఇదేమవుతుంది? డి టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 2, సో ఆన్ అంటాను. అంటే దిస్ ఈజ్ ద డిఫరెన్షియల్ ఆపరేటర్. అంటే నేను సింపుల్గా డి బై డిఎక్స్ అంటే దాన్ని డితో డినోట్ చేస్తాను, అండ్ డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ అంటే డి స్క్వేర్తో డినోట్ చేస్తాము, డి క్యూబ్ బై డిఎక్స్ క్యూబ్ అంటే డి క్యూబ్తో డినోట్ చేస్తాను, సో ఆన్. డి పవర్ 4 బై డిఎక్స్ పవర్ 4 అంటే ఏంటి? డి పవర్ 4. డి అంటే డిఫరెన్షియల్ ఆపరేటర్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, విత్ రెస్పెక్ట్ టు వై ఉన్నా కానీ డి బై డివై, దట్ ఈస్ డి. ఓకే, ఏ సో ఆన్. మనం డి పవర్ ఎన్ బై డిఎక్స్ పవర్ ఎన్ ఏమంటాము? డి టు ది పవర్ ఆఫ్ ఎన్ అంటాము. మరి సపోజ్ నాకు ఇచ్చినటువంటి ఈక్వేషన్ సెకండ్ ఆర్డర్ లీనియర్ ఈక్వేషన్ అయినప్పుడు నేను సొల్యూషన్ను ఏ విధంగా కనుక్కుంటాను అని మీకు చెప్తాను. ఏంటిది అది సెకండ్ ఆర్డర్ అంటే ఏంటి మేడం అంటారు? ఏం లేదండి, సెకండ్ ఆర్డర్ అని అంటే అది ఎలా ఉంటుందని అంటే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఆర్ P1 అనుకోండి, మీ ఇష్టం, పి ఆఫ్ ఎక్స్ ఇంటూ ఏముండాలి? డి డివై బై
డిఎక్స్ ప్లస్ ఆర్ పీ వన్ అనుకోండి ఇక్కడ, ఓకే. అప్పుడు నెక్స్ట్ పీ టూ ఇంటూ వై, ఇది ఎక్స్లో ఉంటుంది, ఇది కూడా ఎక్స్లో ఉంటుంది, ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఈ ఫార్మాట్లో అంటే సెకండ్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఈ చాప్టర్లో మనం డిఫరెంట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్, సారీ, వైసీవైపీతోని సాల్వ్ చేయడం జరుగుతుంది. మరి ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు నార్మల్ లీనియర్కి మనకు సొల్యూషన్ తెలుసు, మరి సెకండ్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు సొల్యూషన్స్ ఏ విధంగా కనుక్కుంటాము అని చెప్పడానికే మనకి ఈ చాప్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు. యాక్చువల్గా హయ్యర్ ఆర్డర్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని మనం ఒకటి ODE యూజ్ చేసి సాల్వ్ చేస్తాము, ఇంకొకటి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాము. ఇక్కడ ODE యూజ్ చేసి డిఫరెంట్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేస్తాము అనేది ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాము. దానికంటే ముందు ఇప్పుడు నార్మల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనకి స్టాండర్డ్ సొల్యూషన్ తెలుసు, మరి సెకండ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు దేన్ని నేను సొల్యూషన్ అంటాను అని అంటే, వాట్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ద సెకండ్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? సొల్యూషన్ అంటే ఏంటి అంటే వై ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. లిజన్ కేర్ఫుల్లీ, ఇవి వస్తే మీకు ఇక్కడ నుంచి షోర్ షార్ట్ 5 to 7 మార్క్స్ వచ్చేసినాయి. మరి వైసీ ఏంటిది, వైపీ ఏంటిదో మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఇవి వచ్చినాయి అని అంటే మీరు లాంగ్ క్వశ్చన్ చేస్తారు ప్లస్ షార్ట్, 5 to 7 అనుకోండి 10 మార్క్స్ కూడా రావచ్చు. వైసీ అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్, వైపీ అంటే పర్టిక్యులర్ ఇంటిగ్రల్. ఈ పర్టిక్యులర్ ఇంటిగ్రల్లో మనకి 6 to 7 మెథడ్స్ ఉన్నాయి, అవి ఒక్కొక్కటి 1 by 1 డిస్కస్ చేద్దాము. మరి వైసీ ఎప్పుడు అనుకుంటాం, వైపీ ఎప్పుడు కనుక్కుంటాం అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఆ వైసీలో ఏం ఫార్ములాస్ యూజ్ చేస్తామని కూడా చెప్తాను. చూడండి, ఇక్కడ ఏం లేదండి, వెరీ సింపుల్. ఇప్పుడు సపోజ్ నాకు ఇచ్చినటువంటి ఈక్వేషన్ చూడండి, బోర్డ్ రబ్ చేసి మనం క్లియర్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు, నీట్గా వినండి. చూడండి, నేను ఇక్కడ వైసీ అంటే ఏంటిది, వైసీ ఎప్పుడు కనుక్కుంటాం, ఏ విధంగా కనుక్కుంటాం అనేది చెప్తాను. వైసీ అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఇన్ జనరల్గా మనకి సొల్యూషన్ అంటే లీనియర్ ఫస్ట్ ఆర్డర్కి స్టాండర్డ్ ఫార్ములా ఉంది, మరి సెకండ్ ఆర్డర్ లీనియర్ ఈక్వేషన్కి సొల్యూషన్ అని ఎప్పుడు అంటామంటే జనరల్ సొల్యూషన్ రాస్తాము, వై ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. మరి వైసీ ఎప్పుడు కనుక్కుంటాం, వైపీ ఎప్పుడు కనుక్కుంటాం అంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఎఫ్ డి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే మనము ఓన్లీ వైసీఏ వస్తుంది. అంటే ఆర్హెచ్ఎస్ వైపు అటువైపు ఇక్కడ 0 ఉంటే మనకు ఓన్లీ వైసీఏ వస్తుంది సొల్యూషన్లో, ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకవేళ బోత్ సైడ్స్ ఉంటే, అంటే ఎఫ్ డి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఫార్మాట్లో ఉంది అనుకోండి, నాకు 2 వస్తాయి. ఏంటిది అది, వైసీ వస్తుంది, ఫ్రమ్ హియర్ ఐ విల్ గెట్ వైసీ అండ్ ఫ్రమ్ హియర్ ఐ విల్ గెట్ వైపీ. రెండింటిని యాడ్ చేస్తే నాకు జనరల్ సొల్యూషన్ వస్తుంది, ఇది ఫర్దర్గా చూస్తాము. ఇప్పుడు సింపుల్గా జనరల్ సొల్యూషన్ ఎలా రాస్తాము లేదా సొల్యూషన్ వైసీ ఎలా కనుక్కుంటామంటే, ఇది నాకు సెకండ్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, దీన్ని డిఫరెన్షియల్ ఆపరేటర్ యూస్ చేసి d² / dx² అంటే డి స్క్వేర్ అంటాను, డి స్క్వేర్ ఆఫ్ వై ప్లస్ p1 ఇంటూ dy ప్లస్ p2 ఆఫ్ వై ఇజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ కదండి. ఈ మొత్తం 3 టర్మ్స్లో ఏది కామన్ ఉంది నాకు, ఇక్కడ వై కామన్ ఉంది, వై కామన్ తీసేస్తే నాకు లోపల ఏముంటుంది చెప్పండి, డి స్క్వేర్ ప్లస్ p1d ప్లస్ p2 ఇజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఎప్పుడైతే ఈ ఈక్వేషన్ ఉందో, ఏం లేదంటే ఈ ఎఫ్డి ఆఫ్ వై, దీన్ని నేను ఏమనుకుంటున్నాను, ఎఫ్ ఆఫ్ డి అనుకుంటే, ద ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ పాలినోమియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డి అనుకుంటే ఇదేంటిది వై, ఎఫ్డి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. సపోజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ వాల్యూ, ఇక్కడ 0 ఉంది అనుకుంటా నేను. ఇప్పుడు వైసీలో ఇక్కడ 0 ఉంటే, అంటే ఎఫ్డి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్కి కన్వర్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి, రైట్ ద యాక్సిలరీ ఈక్వేషన్. యాక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏమంటాము అని అంటే, యాక్సిలరీ
ఆక్సిలరీ ఈక్వేషన్, అంటే ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇన్ ద ప్లేస్ ఆఫ్ డి పుట్ ఎమ్, అంటే ఎఫ్ డి ఆఫ్ వైలో ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు జీరోని నేను ఆక్సిలరీ ఈక్వేషన్ అంటాను. మరి ఆక్సిలరీ ఈక్వేషన్లో నుంచి నాకు సొల్యూషన్ వస్తుంది. ఆ సొల్యూషన్ రావాలి అనంటే నాకు ఫస్ట్ కొన్ని బేసిక్స్ తెలిసి ఉండాలి. అవేంటి అనంటే, సపోజ్ నేను ఇది పాలినోమియల్, సెకండ్ డిగ్రీ పాలినోమియల్ ఉంది నాకు, ఓకే, జస్ట్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిలో వస్తుంది ఎఫ్ ఆఫ్ బి. దాన్ని సాల్వ్ చేస్తే నాకు టూ రూట్స్ వస్తాయి కదా బిడ్డ. సపోజ్ ఆ రూట్స్ అనేవి ఏం కావాలంట, ఫస్ట్ వన్ నాకేమొస్తాయి అనంటే ఎం వన్ ఎం టూ. సపోజ్ రూట్స్ దీన్ని సాల్వ్ చేస్తే ఐ విల్ గెట్ ఎం వన్ ఎం టూ రూట్స్ వచ్చాయి అనుకోండి. ఎం వన్ ఎం టూ ఆర్ డిఫరెంట్ రూట్స్ వస్తే వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్, గుర్తుపెట్టుకోండి. ఈ ఫామ్లా వస్తేనే మీరు సొల్యూషన్ చేస్తారు. ఎం వన్ ఎం టూ ఆర్ డిఫరెంట్ అంటే అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది, వైసీ ఈజ్ ఈక్వల్ టు సి వన్ ఈ పవర్ ఆఫ్ ఎం వన్ ఎక్స్ సి టూ ఈ టు ది పవర్ ఆఫ్ ఎం టూ ఎక్స్. అంటే రూట్స్ నాకు 2, 3 వచ్చినాయి, లేదా 4, 5 వచ్చినాయి, లేదా -5, 6 ఆ విధంగా రెండు డిఫరెంట్ రూట్ వచ్చినప్పుడు దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓకే, తర్వాత రూట్స్ ఏంటంట, 2 ఆర్ డిఫరెంట్. మరి 2 రూట్స్ డిఫరెంట్ అన్నాను కదా, మరి ఎన్ రూట్స్ వచ్చినాయి ఆర్ 3 రూట్స్ వచ్చినాయి, ఎన్ రూట్స్ ఆర్ డిఫరెంట్. ఇదే ఫార్ములాని ఎం వన్ ఎం టూ సో ఆన్ ఎంఎన్ ఆర్ డిఫరెంట్ అండ్ రియల్, గుర్తుపెట్టుకోండి, డిఫరెంట్ రూట్స్ అండ్ రియల్. సమ్టైమ్స్ యూ విల్ గెట్ కాంప్లెక్స్ ఆల్సో, డిఫరెంట్ అండ్ రియల్. ఇక్కడ కూడా డిఫరెంట్ అండ్ రియల్. మనకి డిఫరెంట్ అండ్ రియల్ వచ్చినప్పుడు ఏమంటున్నాను నేను, కాంప్లిమెంటరీ ఫంక్షన్ వైసీ ఈజ్ ఈక్వల్ టు సి వన్ ఈ టు ది పవర్ ఆఫ్ ఎం వన్ ఎక్స్ సి టూ ఈ టు ది పవర్ ఆఫ్ ఎం టూ ఎక్స్ సి త్రీ ఈ పవర్ ఆఫ్ ఎం త్రీ ఎక్స్ సో ఆన్. ఎక్కడి వరకు రాయాలి, సిఎన్ ఈ పవర్ ఎంఎన్ఎక్స్. ప్రాబ్లం చేస్తే క్లారిటీ వస్తుంది, నో వరీస్. బట్ ఈ ఫార్ములాస్ అన్నీ వచ్చుంటేనే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజీ అవుతుంది. డన్. రూట్స్ డిఫరెంట్ అండ్ రియల్ వచ్చినప్పుడు ఇలా. మరి రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ ఏమంటున్నాను నేను, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. థర్డ్ వన్ ఏంటిది, ఎం వన్ ఎం టూ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. రియల్ అండ్ ఈక్వల్ వచ్చినప్పుడు నేనేమంటానంటే ఫార్ములా చూడండి, దట్ ఈస్ రియల్ ఈక్వల్ వచ్చినప్పుడు ఫార్ములా ఏంటి అనంటే, చూడండి నాన్న, రియల్ ఈక్వల్ రెండే రూట్స్ వచ్చినాయి, అవి 2, 2 రిపీట్ అయినాయి, లేదా 3, 3 4, 4 -4, 4 లైక్ దట్. అప్పుడు సి వన్ ప్లస్ సి టూ ఎక్స్ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ ఎంఎక్స్. ఎంఎన్ ఎందుకన్నారు మేడం అని అంటే, ఎం వన్ ఎం టూ రెండు ఈక్వల్, ఈ రెండింటిని అంటే 2, 2 వచ్చినాయి, అంటే 2 అని అంటాం కదా, ఎంఎక్స్ అని రాస్తాం. ఇక్కడ 2 రూట్స్ ఆర్ ఈక్వల్. సపోజ్ ఇదే ఫార్ములాలో నేను 3 రూట్స్ ఈక్వల్ అయితే ఎలా రాస్తాను, 3 రూట్స్ అంటే సి వన్ ఫస్ట్ది కాన్స్టెంట్ రాయాలి, తర్వాత సి టూకి ఒక ఎక్స్ యాడ్ చేయాలి, తర్వాత సి త్రీకి ఇంకొక ఎక్స్, ఎక్స్ స్క్వేర్. 2 రూట్స్ ఈక్వల్ అయితే ఎక్స్ వరకే, 3 రూట్స్ అంటే సి త్రీ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ ఎంఎక్స్. మరి 4 రూట్స్ ఈక్వల్ అయితే ఏం రాస్తారు మీరు, సి వన్ ప్లస్ సి టూ ఎక్స్ ప్లస్ సి త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి ఫోర్ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ ఎంఎక్స్ అంటాను. మరి ఎంత రూట్స్ ఈక్వల్ అయినప్పుడు ఏమంటాను, ఇది కూడా మీరే చెప్పండి, ఎంత రూట్స్ అంటే ఎం వన్ ఎం టూ సో ఆన్ ఎంఎన్ ఆర్ ఈక్వల్ అండ్ రియల్. ఈక్వల్ రియల్ అయినప్పుడు అంటే ఎలా వస్తుంది ఫార్ములా, వైసీ ఈక్వల్ టు సి వన్ ప్లస్ సి టూ ఎక్స్ ప్లస్ సి త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి ఫోర్ ఎక్స్ క్యూబ్ సో ఆన్ సిఎన్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్. ఇది 4 ఉంటే ఇది 3 ఉంది, ఇంటూ ఏం కావాలి చెప్పండి, ఈ టు ది పవర్ ఆఫ్
ఎంఎక్స్. అర్థమైంది కదా? రూట్స్ రియల్ అంటే ఏంటి, రూట్స్ రియల్ ఎంత టర్మ్ ఉంటేంటి, రూట్స్ ఆర్ ఈక్వల్ ఉంటేంటో చూసాము. ఇప్పుడు రూట్స్ అనేవి ఇంకా ఉంది, కాంప్లెక్స్ ఉంటేంటి అండ్ కాంప్లెక్స్ రియల్ ఉంటేంటి అండ్ కాంప్లెక్స్ కాంజుగేట్ ఉంటేంటి. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు రూట్స్ కాంప్లెక్స్ ఉంటేంటో చెప్తాను. ఇక్కడ ఏమంటున్నాను, రూట్స్ ఆర్ కాంప్లెక్స్. ఏమంటున్నాను, రూట్స్ ఆర్ కాంప్లెక్స్. ఫిఫ్త్ వన్, రూట్స్ ఆర్ కాంప్లెక్స్ వాల్యూస్. మరి కాంప్లెక్స్ వాల్యూస్ ఉన్నప్పుడు నాకు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమొస్తుంది అని అంటే, వైసీ ఈజ్ ఈక్వల్ టు ఈ టు ది పవర్ ఆఫ్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ సీ వన్ కాస్ బీటా ఎక్స్ ప్లస్ సీ టూ సైన్ బీటా ఎక్స్. అర్థమైంది కదా ఏమొచ్చింది, ఈ విధంగా వస్తుంది, సీ వన్ కాస్ బీటా సీ టూ సైన్ బీటా. ఎప్పుడు ఇది ఆల్ఫా, రూట్స్ అనేవి ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఆల్ఫా ప్లస్ ఐ బీటా ఫామ్లో ఉన్నప్పుడు ఆల్ఫా ప్లస్ ఐ బీటా అంటే కాంప్లెక్స్ వాల్యూస్ లైక్ టూ ప్లస్ త్రీ ఐ ఫోర్ ప్లస్ సెవెన్ ఐ ఆ విధంగా. మరి రూట్స్ అలా కాదు మేడం, నాకు ఇలా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ రూట్స్ అనేవి, రూట్స్ ఆర్ రియల్. సపోజ్ టూ రూట్స్ ఆర్ రియల్ అంటే ఎం వన్ కామా ఎం టూ రియల్ అండ్ డిఫరెంట్, ఇందాక చూసాం. అండ్ రిమైనింగ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ సారీ ఆల్ఫా ప్లస్ ఐ బీటా, రెండు రూట్లేమో ఈక్వల్ వచ్చినాయి. అండ్ ఇంకా ఇంకొకటి కాంప్లెక్స్ వచ్చింది, సారీ డిఫరెంట్ వచ్చినాయి. మనకు తెలుసు ఇక్కడ డిఫరెంట్ వచ్చినప్పుడు ఫార్ములా ఏంటి, సీ వన్ ఈ టు ది పవర్ ఆఫ్ ఎం వన్ ఎక్స్ సీ టూ ఈ టు ది పవర్ ఆఫ్ ఎం టూ ఎక్స్. ఇప్పుడు కాంప్లెక్స్ ఫార్ములా, కాంప్లెక్స్ అంటే ఇది మళ్ళీ సీ వన్ సీ టూ అయిపోయింది, తర్వాత రూట్ కాంప్లెక్స్ వచ్చిందంటే ఈ ఫార్ములా యాడ్ చేయాలి. దీనికి ఎలా యాడ్ చేస్తాను నేను, సీ వన్ సీ టూ అయిపోయింది కదా, నెక్స్ట్ది ఈ టు ది పవర్ ఆఫ్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ సీ వన్ సీ టూ రాయొద్దు, ఇక్కడ సీ త్రీ కాస్ బీటా ఎక్స్ ప్లస్ సీ టూ సైన్ బీటా ఎక్స్ అంటే ఈ విధంగా కలిపి కూడా వస్తాయి అప్పుడప్పుడు, నో నీడ్ టు వరీ. ఓకే అదండి. మరి ఇలా కాకుండా వెరీ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటి అంటే, రూట్స్ ఆర్ కాంప్లెక్స్ కాంజుగేట్. కాంప్లెక్స్ కాంజుగేట్ ఏమంటున్నాను నేను, ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా అంటే ఏంటిదంట, ఇట్ ఈస్ ఈక్వల్ టు ఒకటి ఆల్ఫా ప్లస్ ఐ బీటా ఆల్ఫా మైనస్ ఐ బీటా, వీటిని నేను కాంప్లెక్స్ కాంజుగేట్ అంటే అప్పుడు నాకు వైసీ ఎలా ఉంటుందంటే, మనకు ఒక్కటి తెలుసు నాన్న, రూట్స్ రెండు సార్లు రిపీట్ అయినాయి అంటే ఇక్కడ ఆల్ఫా ఇక్కడ ఆల్ఫా ఇక్కడ బీటా ఇక్కడ బీటా. ఇందాక మనం ఏమని రాసాం, రిపీట్ అయితే సేమ్ ఈ టు ది పవర్ ఆఫ్ ఆల్ఫా ఎక్స్ రాసి అంటే ఇక్కడ నాలుగు వచ్చినాయి, ఆల్ఫా ప్లస్ ఐ బీటా ఇక్కడ ఆల్ఫా బీటా ఆల్ఫా బీటా అంటే సీ వన్ సీ టూ సీ త్రీ సీ ఫోర్ వస్తాయి. ఏం లేదు, రిపీట్ అయినప్పుడు ఈ సీ వన్ ప్లేస్లో మనం ఏమని రాస్తాం, సీ వన్ ప్లస్ సీ టూ ఎక్స్ ఇంటూ కాస్ బీటా ఎక్స్, సీ టూ ప్లేస్లో ఏం రాస్తాం, సీ త్రీ ప్లస్ సీ ఫోర్ ఎక్స్ ఇంటూ సైన్ బీటా ఎక్స్. ఓకే అర్థమైంది కదా, దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ కాంప్లెక్స్ కాంజుగేట్. మరి ఒక్కొక్కసారి ఇంకా కొంతమందికి డౌట్, మేడం టూ రూట్స్ కాంప్లెక్స్ కాంజుగేట్ వచ్చినాయి, ఇంకా టూ రూట్స్ ఈక్వల్ వచ్చినాయి. ఒక టూ రూట్స్ ఇదేమో కాంప్లెక్స్ కాంజుగేట్, ఇంకొకటి ఎం వన్ ఈజ్ ఈక్వల్ టు ఎం టూ ఈజ్ ఈక్వల్ టు ఎం, అప్పుడు ఎలా రాస్తాము అని అంటే, అంటే మీకు ఫస్ట్ సింపుల్గా తెలుసుంటే ఏ విధంగా ఇచ్చినా రాయొచ్చు. అంటే ఫస్ట్ కాంప్లెక్స్ కాంజుగేట్ రాయండి, లేదా ఎం వన్ ఎం టూది ఈక్వల్ అయినప్పుడు ఏంటిది మనకి, ఎం వన్ ఎం టూ సీ వన్ ప్లస్ సీ టూ ఎక్స్ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ ఎంఎక్స్, సీ వన్ సీ టూ గేమ్ ఓవర్. తర్వాత ఈ ఫార్ములా రాసి ఈ ఫార్ములాలో సీ వన్ ప్లేస్లో టూ, మొత్తం ఫోర్ రూట్స్ వచ్చినాయి, ఇక్కడ టూ ఉన్నాయి ఇక్కడ టూకి రాసేసాను సీ వన్ సీ టూ,
అప్పుడు ఈ C1 ప్లేస్లో ఏం రాయాలి? C1 C2 అయిపోయింది. C3 ప్లస్ C4X ఇంటూ కాస్ బీటాఎక్స్ ప్లస్ C5 ప్లస్ C6X ఇంటూ సైన్ బీటాఎక్స్. ఓకే, ఒక్కసారి చూసుకోండి ఏ విధంగా ఇచ్చినా మీరు రాయగలుగుతారు. కావాలంటే నెక్స్ట్ క్లాస్లో ఒక్కొక్క ప్రాబ్లం చేస్తున్నప్పుడు ఒక్కొక్క ఫార్ములా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి నేను రిపీట్ చేస్తాను. మీరు కూడా నోట్ చేసుకోండి, నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ, డామ్ షూర్ యూనిట్, ఏ ఒక్కరు మిస్ చేయొద్దు. అండ్ ఈ యూనిట్ని స్టార్టింగ్ నుంచే ప్రిపేర్ అవ్వండి, అప్పుడు మీకు ఫుల్కి ఫుల్ మార్క్స్, 12 మార్క్స్ ఎటు పోవు. ఓకే బేటా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.